శేఖర్ గారు, మీరు చెప్పిన ప్రకారంగా మీరు ఒక డాక్టర్ అండ్ అట్ సేమ్ టైం ఈ విషయానికి సంబంధించి అంటే వైరాలజీ అంటే ఈ ఆర్టిఫిషియల్ గా ఎలా వైరస్ ని సృష్టించారనే దానికి సంబంధించి మీరు క్రోనాలజీ అంతా చెప్పుకుంటూ వచ్చారు. ఇన్ని విషయాలు పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి, ఇవన్నీ కూడా బేసికల్లీ వాటికి సంబంధించి ఉట్టిగానే మనం డౌట్స్ అని కూడా చెప్పడానికి వీల్లేదు. వీటన్నిటికీ ఆధారాలు కూడా కనబడుతున్నాయి. బట్ వై అంటే ఇట్లాంటి టైంలో కేవలం పొలిటికల్ పొలిటికల్ మోటివ్స్ వల్లనో లేకపోతే సైంటిఫిక్ గా లేదా ఎకనామికల్ గా బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే చైనా ఈ రోజు సస్టైన్ అవుతుందా? అంతేనండి, ఎవరికి చైనాని అపోజ్ చేసే ధైర్యం లేదు. ఎందుకంటే వాళ్ళకున్న ఈ లావాదేవీలాగా ఉన్నాయన్నమాట వాళ్ళందరికీ, అందరికీ అన్ని పొలిటికల్ పార్టీస్కి మేజర్గా. ఇక్కడ యుఎస్లో బైడెన్ అడ్మినిస్ట్రేషన్కి, డెమోక్రటిక్ పార్టీకి, తర్వాత యూరప్లో ఐ థింక్ దే హ్యావ్ లాట్ ఆఫ్ బిజినెస్ డీలింగ్స్ విత్ చైనా, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఇంకా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ వచ్చేసి మనం ఇండియానే మిగిలిపోయింది. ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఆర్ ద ఓన్లీ టూ కంట్రీస్ హూ వాంట్స్ టు ఫైట్ అగెన్స్ట్. తర్వాత జపాన్, వాళ్ళ ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయి. ఇప్పుడు ప్రాబ్లమ్ జపాన్ మే కమ్ అలాంగ్ విత్ అస్ ఉన్న వాటిలో. సో ఇన్ని అట్రాసిటీ చేసిన చైనా ఫైనల్గా ట్రూత్ బయటకు వస్తుందా, నిజం బయటకు వస్తుంది రాగలదా, వచ్చేసి మనం దాన్ని పనిష్ చేయగలమా? ఒక్కరిని మర్డర్ చేసిన వాడికి, హత్య చేసిన వాడికి అంత జైలు శిక్ష, లేకపోతే వాడికి ఎగ్జిక్యూషన్ ఉరి శిక్ష, లేకపోతే యావజ్జీవం అని చెప్తాం కదా. అంత చేసినప్పుడు 4 మిలియన్ ప్లస్ చనిపోవడానికి కారణమైన చైనా, ఇట్స్ ఎ మర్డరర్ కంట్రీ. వాళ్ళని వాడు అంత తప్పించుకొని వెళ్తే మాత్రం ఇట్స్ షేమ్ అండ్ హ్యుమానిటీ. దట్ మీన్స్ నిజాన్ని బాడి తీయలేకుండా, బాడికి మాట్లాడలేకుండా, తప్పుని తప్పుకుని చెప్పలేకుండా, తప్పు చేసినవన్నీ పట్టుకోని వాడికి కంట్రోల్ లేకుండా, పనిష్మెంట్ లేకుండా పోతే మాత్రం ఈ మన భూమి మీద అసలు ఏది నిలబడి. ఇప్పుడు లాన్సెట్ అనే మ్యాగజైన్ అంత ఓపెన్ గా అబద్ధం చెప్పేసి చేసినప్పుడు పీపుల్ ట్రస్ట్ కూడా పోతుంది ఇంకా. ఐ మీన్, వాట్ ఇస్ ద ట్రూత్? సో వాస్ సో కాల్డ్ సపోజ్ టు బి యూనో లీడర్స్ ఇన్ ద సైంటిఫిక్ వరల్డ్, ప్రతి ఒక్కడు అబద్ధం చెప్తుంటే, తర్వాత ఈ పొలిటికల్ లీడర్స్ అండ్ సపోజ్ టు బి సమ్ లీడర్స్ ప్రతి ఒక్కడు అబద్ధం చెప్తుంటే, ఐ మీన్, మనకి న్యాయం ధర్మం అనేది అసలు కనపడకుండా పోతా ఉంది. జస్ట్ బికాస్ ఆఫ్ మనీస్ పవర్ ఇన్ చైనా, మనీ అంటే అంత వాడికి ఇన్ఫ్లుయెన్స్ అనేది భయపడాలా? సో నాకు తెలిసేసేసి ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ మాత్రమే బాగా ఎదుర్కోగలవు. యుఎస్లో హోప్ఫుల్లీ ఈ వీక్ అడ్మినిస్ట్రేషన్ వెళ్ళిపోయి నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ మళ్ళీ మారిపోతే మాత్రం మేబీ దేర్ ఇస్ హోప్.